వెల్కమ్ టు ఏసీటీ న్యూస్. నేను జగదీష్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. భద్రతా ప్రమాణాలు పాటించని పరిశ్రమలపై జులిపించనున్న కొరడ. 88 పరిశ్రమలకు నోటీసులు జారీ చేసిన జిల్లా అధికార యంత్రాంగం. జిల్లాలో కొనసాగుతున్న కరోనా ఉధృతి. 27,502కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య. 190కు పెరిగిన మరణాలు. ఆదిదేవుని చవితి ఉత్సవాలకు కరోనా దెబ్బ. ఇళ్లకే పరిమితం కానున్న విఘ్నేశ్వర పూజలు. కార్పొరేట్కు ధీటుగా దుంపల బడులు. పాఠశాలల్లో జోరుగా సాగుతున్న నాడు నేడు ఆధునీకరణ పనులు. జోరుగా విశాఖలో రాజధాని పనులు. న్యాయపరమైన అడ్డంకుల నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గాలపై ప్రభుత్వ దృష్టి. ఇక డీటెయిల్స్ చూస్తే విశాఖ జిల్లాలోని పరిశ్రమల్లో వరుస ప్రమాదాల నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం పరిశ్రమల్లో భద్రతపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఇటీవల ప్రమాదాలపై దర్యాప్తు బృందాలు సమర్పించిన నివేదికలతో జిల్లా కలెక్టర్ వినయచంద్ ప్రమాదాల నివారణకు సమగ్ర ప్రణాళిక రూపొందించి సీఎం జగన్మోహన్ రెడ్డి, సీఎం కార్యాలయ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్లకు అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో భద్రతా ప్రమాణాలు పాటించని పరిశ్రమలకు నోటీసులు జారీ చేశారు. విశాఖ జిల్లాలో భద్రతా ప్రమాణాలు పాటించని పరిశ్రమలపై జిల్లా అధికార యంత్రాంగం కొరడా జుడిపించనుంది. జిల్లాలో ఇటీవల పరిశ్రమల్లో చోటు చేసుకున్న ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని భద్రతా అంశాలపై జిల్లా యంత్రాంగం ఆరా తీసింది. ప్రమాదాల సమయంలో నియమించిన కమిటీల దర్యాప్తు నివేదికలను అధ్యయనం చేసి జిల్లా సంయుక్త కలెక్టర్ గోవిందరావు అధ్యక్షతన ఏర్పాటైన మరో కమిటీ పరవాడ ఫార్మాసిటీలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించింది. పరిశ్రమల్లో భద్రతా అంశాలను కమిటీ పరిశీలించి భద్రతాపరమైన వివిధ లోపాలను గుర్తించింది. ఈ మేరకు భద్రతా ప్రమాణాలు పాటించని 88 పరిశ్రమలకు పరిశ్రమల శాఖ తనిఖీ అధికారి నోటీసులు జారీ చేశారు. 25% లోపు భద్రతా లోపాలు ఉన్న పరిశ్రమలను ఏ కేటగిరీగాను, 50% లోపు బి కేటగిరీగాను, 75% లోపు సి, 75% పైబడితే డి కేటగిరీలుగా వర్గీకరించి నోటీసులు జారీ చేయడం జరిగింది. కమిటీలు గుర్తించిన భద్రతా లోపాలను పరిశ్రమలు సరిదిద్దుకోకుంటే పరిశ్రమలు మూసివేసేందుకు కూడా వెనుకాడబోమని జిల్లా కలెక్టర్ వినయచంద్ హెచ్చరించారు. ఆయా తనిఖీ బృందాలకు జిల్లా కలెక్టర్ వినయచంద్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. పరిశ్రమలలో భద్రతా చర్యలు చేపట్టకపోతే ఇకపై చర్యలు తీసుకునేందుకు జిల్లా యంత్రాంగం సన్నద్ధమైంది. జిల్లాలో కరోనా విజృంభణ కొనసాగుతుంది. 2 రోజులుగా కేసులు పెరుగుతున్నాయి. దీంతో జిల్లావాసులు ఆందోళనకు గురవుతున్నారు. తాజాగా 24 గంటల వ్యవధిలో 835 పాజిటివ్ కేసులు నమోదు కాగా చికిత్స పొందుతూ 5 మృతి చెందారు. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య 27,502కు మరణాలు 190కు చేరుకున్నాయి. జిల్లాలో కరోనా ఉధృతి కొనసాగుతుంది. 2 రోజులుగా మళ్లీ విజృంభించి కేసుల సంఖ్యను పెంచుకుపోతుంది. నగరం, మైదానం, మన్యం ఇలా అంతటా విస్తరించి జిల్లావాసులను భయభ్రాంతులకు గురి చేస్తోంది. తాజాగా 835 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 27,502కు చేరింది. చికిత్స పొందుతూ 5 మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 190కి చేరింది. 4,841 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 22,471 మంది డిశ్చార్జ్ అయ్యారు. కాగా కొత్తగా మురళీనగర్, మాధవధారల్లో 26, మన్యంలో 27, సింహాచలంలో 23, అనకాపల్లిలో 20, గోపాలపట్నంలో 17, ఆరిలోవలో 15, సాగర్నగర్లో 11 కేసుల చెప్పున నమోదయ్యాయి. ప్రజలు తగు జాగ్రత్తలు పాటిస్తేనే వైరస్ జోరుకు అడ్డుకట్టపడుతుంది. వినాయక చవితి సందడిపై కరోనా నీళ్లు చల్లింది. వైరస్ ఉధృతి నేపథ్యంలో ఆంక్షల సట్రంలో గణేష్ పూజలు జరుపుకోవాల్సిన అగత్యం భక్తులకు ఏర్పడింది. ఈ ఏడాది సందడి తెచ్చే పండుగలన్నీ ఇళ్లకే పరిమితమయ్యాయి. భక్తుల ఉత్సాహాన్ని నీరుగార్చే గణేష్ పూజలపై ఏసీటీ రిపోర్ట్. హైందవ మతంలో తొలి పూజలు అందుకునే దేవుడు గణపతి. ఈ ఏడాది కరోనా రూపంలో అతని పూజలకు విఘ్నం ఏర్పడింది. మన దేశంలో చిన్న పెద్ద అందరినీ ఆహ్లాదపరిచే పండుగ ఏదైనా ఉందంటే అది ఒక వినాయక చవితి మాత్రమే. ఇక ఊరు, వాడ, రంగురంగుల విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించే చవితి పందిళ్ళు కరోనా పుణ్యమా అని ఈసారి కనిపించే పరిస్థితి లేదు. వినాయక విగ్రహ ప్రతిష్ట మొదలు నిమజ్జనం వరకు ఉత్సవ కమిటీలు చేసే హంగామా ఈసారి లేనట్లే.
కరోనా మహమ్మారి తీవ్ర రూపం దాలుస్తున్న నేపథ్యంలో అప్రమత్తమైన ప్రభుత్వం చవితి ఉత్సవాలపై ఆంక్షలు విధించింది. దీంతో భారీ విగ్రహాలనే కాదు చిన్నపాటి విగ్రహాలను సైతం బహిరంగ ప్రదేశాల్లో ఏర్పాటు చేయడం పూర్తిగా నిషిద్ధం. 2 అడుగులలోపు విగ్రహాలను మాత్రమే ఇళ్లలో ప్రతిష్ఠించుకొని పూజలు జరిపించుకునేందుకు అనుమతి ఉంది. అంతేకాకుండా ఈ విగ్రహాలను సైతం ఎలాంటి ఊరేగింపులు లేకుండా నిమజ్జనాన్ని పూర్తి చేయాలి. ఆలయాల్లో పూజలకు సైతం ఆంక్షలు విధించారు. సామాజిక దూరాన్ని పాటిస్తూ పరిమిత సంఖ్యలో మాత్రమే భక్తులను పూజలకు అనుమతించనున్నారు. ఈ మేరకు పోలీసు యంత్రాంగం ఆదేశాలు జారీ చేసింది. ఉల్లంఘనలపై కోవిడ్-19 యాక్ట్ కింద చర్యలు తప్పవని హెచ్చరించింది. విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరునికి కరోనా విఘ్నం ఏర్పడింది. కరోనా మహమ్మారి వైరస్ వ్యాప్తి కారణంగా భారీ విగ్రహాలు, సామూహిక ప్రార్థనలు బంద్ అయ్యాయి. వీధుల్లో సందడి చేసే వినాయక చవితి ఉత్సవాలు ప్రస్తుతం ఇళ్లకే పరిమితమయ్యాయి. దీంతో భారీ విగ్రహాల స్థానే బుల్లి బొజ్జ గణపయ్య విగ్రహాలకు గిరాకీ పెరిగింది. వ్యాపారులు కూడా వీటినే అధికంగా విక్రయిస్తున్నారు. వినాయక చవితి దగ్గర పడుతుండడంతో ఈ బుల్లి బొజ్జ గణపయ్యల విక్రయాలు జోరందుకున్నాయి. కేవలం 2 అడుగులలోపు విగ్రహాలనే వినియోగించాలని ఆంక్షలు ఉండడంతో మట్టి వినాయకులు, బుల్లి వినాయకులపైనే నగరవాసులు మక్కువ చూపుతున్నారు. ప్రతి సంవత్సరం మేము బోల్డ్ బొమ్మలు పెద్ద 5 అడుగుల నుంచి అడుగున్నార చిన్న సైజు మట్టి బొమ్మ అన్నీ చేసి వాళ్ళం. ఈ సంవత్సరం మటుకు ఏమీ చేయలేదు. లాక్డౌన్ వల్ల లారీలు తిరగలేదు. మాకు మట్టి బొమ్మ చేద్దామన్నా మాకు మట్టి కూడా రాలేదు, లారీలు తిరక్క. అది 4 రోజుల ముందు వచ్చింది. 4 రోజులకి ఏమారుతుంది బొమ్మ? ఆరదు. ఈ చిన్న చిన్న ఇంట్లో పెట్టుకున్న వాళ్ళకి కూడా అందేవలేకపోతున్నాం. మేము ఎవరైనా వస్తే మేము దీని మీదే బతకాలి. ఏదైనా ఈ మట్టి సంవత్సరం మొత్తం ఏదైనా చేసుకుంటే ఈ 4 నెలలు 5 నెలలు ఉంటుండగా మేము చేసుకుంటూ వాళ్ళం. చేసుకుని ఈ 2 రోజులు ఉంటుండగా ఏదో అయ్యేది మాకు. కానీ ఈ సంవత్సరం మట్టి రాలేదు, పెద్ద పెద్దవి చేయనివ్వలేదు, చేయకూడదనేసారు చేయలేదు. మేము ఈ చెన్నై కూడా టైం సాలలేదు చేద్దాం అనుకుంటే. ఈ మట్టి లాక్డౌన్ వల్ల లారీలు తిరగనివ్వలేదు, ఆ లారీ కూడా రాలేదు. అది 4 రోజులు ఉంటుండగా లారీకి పర్మిషన్ ఇచ్చారు, ఆ మట్టి వచ్చింది. ఈ వచ్చింది కదా చేద్దాం అంతప్పటికి వర్షాలు. మేము బొమ్మ ఎలాగారుతుంది, బొమ్మ ఆరట్లేదు. కానీ మాకు చాలా ఇబ్బందిగా ఉంది. కుమ్మరోళ్ళకి మట్టుకు ఏది ఇది లేదు, ప్రతిఫలం ఏమీ లేదు. అందరికీ జగన్ అన్నిటికీ 10,000 వేసారు అందరి కులం వాళ్ళకి. మా కుమ్మరి కులం అనేది ఏది వేయలేదు మాకు. ఈ కుమ్మరోళ్ళకి 10,000 ఇవ్వాలి, 20,000 ఇవ్వాలి అనేది మాకు ఏమి రాలేదు. మాకు ఇన్నలా కొంచెం పెద్ద బొమ్మలు తెచ్చుకుండేవాళ్ళం బాబు. ఈ కరోనా వల్ల ఏమో పెద్ద బొమ్మలు అవి తెచ్చుకోలేదు. ఏదో అపార్ట్మెంట్లో వాళ్ళని పెట్టుకుంటారు కదా అని తెచ్చాము. మరి ఎలాగుంటుందో పరిస్థితి, మరి ఎట్టి సొమ్ము వస్తుందో రాదో తెలీదు. అయోమయంగా ఉంది. ఇంకే ఎలా ఉంది పరిస్థితి? ఎవ్వరు రాలేదు. ఇంకా పోతున్నారు, చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఇప్పుడే తెచ్చుకున్నాం. ఎక్కడంటే సౌడు వాడు తయారు చేశారు బాబు, అక్కడి నుంచి కొని తెచ్చుకున్నాం. కొని తెచ్చుకొని పెట్టుకున్నాం. మరి ఏమో ఎలాగుంటుందో పరిస్థితి. 1 రూపాయి ఇంటి మీద బతికిన వాళ్ళు మరి మరి ఈ సంవత్సరం ఎలా వస్తుందో. కరోనా వల్ల పరిస్థితి వల్ల ఇలాగైపోయింది. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కేటాయించిన పాఠశాలల్లో మనబడి నాడు నేడు కార్యక్రమంలో భాగంగా పాఠశాలలు ఆధునీకరణ, మరమ్మతుల పనులు శరవేగంగా జరుగుతున్నాయి. జీవీఎంసీ అధీనంలో ఉన్న 147 పాఠశాలలకు గాను తొలి విడతగా 50 పాఠశాలలతో పాటు జిల్లా పరిషత్ అధీనంలో ఉన్న పాఠశాలలు 9 కలుపుకుని మొత్తం 59 పాఠశాలల్లో 13 కోట్ల వ్యయంతో ఆధునీకరణ పనులు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాడు నేడు కార్యక్రమంలో భాగంగా విశాఖ జీవీఎంసీ పరిధిలో అయితే పాఠశాలల ఆధునీకరణ సర్వేగంగా జరుగుతూ ఉన్నాయి. అయితే జీవీఎంసీ పరిధిలో మనం చూసినట్టయితే 147 పాఠశాలలకు గాను ప్రస్తుతం జీవీఎంసీ లిమిట్స్లో ఉన్న 50 పాఠశాలలు, అదేవిధంగా గాజువాక గంట్యాలలో ఉన్న 9 పాఠశాలలు అండి, జిల్లా పరిషత్ సంబంధించిన 9 పాఠశాలలు, మొత్తం 59 పాఠశాలలకు అయితే ఇక్కడ ఆధునీకరణ పనులు అయితే జరుగుతున్నాయి. దీనికి సంబంధించి 13 కోట్ల రూపాయల నిధులు అయితే వెచ్చించడం జరిగింది. సెప్టెంబర్ 5వ తేదీన పాఠశాలలు పునఃప్రారంభం జరిగే నాటికి పాఠశాలలు అన్నీ పూర్తవుతాయని అయితే అధికారులు అయితే చెబుతూ ఉన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మనబడి నాడు నేడు కార్యక్రమం చేపట్టింది. 2019 నవంబర్ 14వ తేదీన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. అప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 45,329 పాఠశాలల్లో 12,000 కోట్ల వ్యయంతో 3 దశల్లో ఆధునీకరించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. తొలి దశలో భాగంగా 15,715 పాఠశాలల్లో 3,647 కోట్ల రూపాయల వ్యయంతో తొలి దశలో ఆధునీకరణ చేపట్టారు. అయితే జీవీఎంసీ పరిధిలో ఉన్న పాఠశాలల్లో అధిక శాతం జీవీఎంసీ అధీనంలో, మరికొన్ని జిల్లా పరిషత్ పాఠశాలలు జిల్లా విద్యాశాఖాధికారి అధీనంలో ఉన్నాయి. ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత అని 3 విభాగాలుగా పాఠశాలలు ఉన్నాయి. జీవీఎంసీ అధీనంలో ఉన్న 147 పాఠశాలలకు గాను తొలి విడతగా 50 పాఠశాలలు, గాజువాక, గంట్యాడ ప్రాంతాల్లో ఉన్న 9 జిల్లా పరిషత్ పాఠశాలలు, మొత్తం 59 పాఠశాలల్లో 13 కోట్ల రూపాయల వ్యయంతో ఆధునీకరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 59 పాఠశాలలకు గాను 31 హైస్కూల్స్, 4 యూపీ స్కూల్స్, 24 ప్రైమరీ స్కూల్స్లో పనులు జరుగుతున్నాయి. ఈ నాడు నేడులో ప్రభుత్వం తెలిపిన 9 రకాల మౌలిక సదుపాయాలను ప్రహరీగోడ, గేట్, మరుగుదొడ్లు, త్రాగునీరు, ఫర్నిచర్, ఆట స్థలం, డిజిటల్ బ్లాక్ బోర్డు అమలు చేయడం తదితర సదుపాయాలతో కార్పొరేట్ స్కూల్స్ని తలపించే విధంగా సుందరీకరణ పనులు జరుగుతున్నాయి. 7వ తేదీ నుంచి పాఠశాలలు పునః ప్రారంభించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. మొదటి ఫేజ్లో తయారవుతున్న ఈ పాఠశాలల పనులు పూర్తయి పాఠశాలలు ప్రారంభం నాటికి విద్యార్థులకి అందుబాటులోకి వస్తాయని ఆశిద్దాం. మొదటి ఫేజ్లో ఆధునీకరణకు నోచుకున్న 59 పాఠశాలలు 5 సెప్టెంబర్ నాటికి మొత్తం పనులన్నీ పూర్తయి విద్యార్థులకు బోధనకు అనువుగా తయారవుతాయని ఆశిద్దాం. కెమెరా పర్సన్ సూర్యతో శ్రీనివాస్, ఏసీటీ న్యూస్. విశాఖ పరిపాలనా రాజధానిగా అవతరించింది. గవర్నర్ రాజముద్ర కూడా పడింది. కాగా రాజధాని ప్రభుత్వ కార్యాలయాల తరలింపునకు న్యాయపరమైన అడ్డంకులు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ వివిధ రకాల పేర్లతో నిర్మాణాలకు శ్రీకారం చుడుతోంది. కాపులుపాడ వద్ద 30 ఎకరాలను సువిశాల స్థలంలో నిర్మించనున్న అతిపెద్ద అతిథి గృహమే అందుకు నిదర్శనం. రాష్ట్ర ప్రభుత్వం విశాఖలో పరిపాలనా రాజధాని పనులను చేప కింద నీరులా చేపడుతోంది. రాజధానిని, ప్రభుత్వ కార్యాలయాలను ఇక్కడికి తరలించేందుకు ఎదురవుతున్న న్యాయపరమైన అడ్డంకులను అధిగమించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. అందులో భాగంగానే కాపులుపాడ వద్ద 30 ఎకరాల సువిశాల స్థలంలో భారీ ప్రాజెక్టు నిర్మాణానికి నడుం బిగించింది. రాష్ట్రంలోనే అతిపెద్ద అతిథి గృహం నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఈ బాధ్యతను విఎంఆర్డీఏకు అప్పగించింది. వివిఐపీలు, విఐపీలకు సకల సదుపాయాలతో అత్యాధునిక భవనాలను నిర్మించనున్నారు. రాష్ట్రానికి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర మంత్రులు, సీఎం, మంత్రులు, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు, సీనియర్ ఐఏఎస్ సహా వివిఐపీలు, విఐపీలు వచ్చినప్పుడు వారికి ప్రోటోకాల్ ప్రకారం గెస్ట్ హౌస్లు సమకూర్చడం ప్రస్తుతం కష్టంగా ఉంటోంది. ఈ నేపథ్యంలో విశాఖపట్నం, కాకినాడ, విజయవాడ, తిరుపతి ప్రాంతాల్లో వివిఐపీ గెస్ట్ హౌస్లను ప్రభుత్వం నిర్మించ తలపెట్టింది. వీటి నిర్మాణం కోసం ఈ ప్రాంతాలలో 30 ఎకరాల చొప్పున స్థలాన్ని కూడా సమకూర్చింది. అందులో భాగంగా విశాఖలో కాపులుపాడ గ్రేహౌండ్స్ కొండ ప్రాంతంలో 30 ఎకరాల స్థలాన్ని గుర్తించి అందులో ఈ నెల 16వ తేదీన భూమి పూజ కూడా చేసినట్లు సమాచారం. 9 నెలల్లో దీని నిర్మాణం పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ అతిథి గృహాల నిర్మాణంపై విపక్ష నేతలు పెదవి విరుస్తున్నారు. అంగు ఆర్భాటాలు మాని రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు సీఎం జగన్కు సూచించారు. రాష్ట్రం ఓ పక్క కరోనాతో బాధపడుతూ మరోపక్క అప్పుల ఊబిలో కూరుకుపోతున్న వేళ 4 ప్రాంతాల్లో విఐపీ గెస్ట్ హౌస్ల నిర్మాణం అవసరమా అని ప్రశ్నించారు. తినడానికి తిండి లేదు కానీ మీసాలకు సంపంగి నూనె అన్నట్లుగా ముఖ్యమంత్రి పాలన ఉందంటూ ధ్వజమెత్తారు. విఐపీ గెస్ట్ హౌస్ల నిర్మాణానికి ఉపయోగించే డబ్బుతో ప్రజలకు ఉపయోగపడే రిజర్వాయర్లు నిర్మిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. విశాఖపట్నం, కాకినాడ, తిరుపతి, విజయవాడ ఈ 4 పట్టణాల్లో 30 ఎకరాల ల్యాండ్ లో బ్రహ్మాండమైన గెస్ట్ హౌస్లు కడతారట విఐపీల కోసం. అసలు నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితి ఉంది. తినడానికి మెతుకులు లేవు, మీసాలకి సంపెంగి నూనె రాసినట్టు ఎవడ పూర్వం అలా ఉంది ముఖ్యమంత్రి గారి పరిపాలన. అరే ఇప్పుడు డాక్టర్లకి, ఎంప్లాయీస్ కి జీతాలు ఇవ్వడానికే నీది డబ్బులు లేవు. ఇంటికి 3 మాస్కులు ఇస్తా ఉన్నావు, దానికే డబ్బులు లేవు. నీకు
క్వారంటైన్ లో ఉన్న వాళ్ళకి మంచి భోజనం పెడతాన్నావు, దానికి కూడా డబ్బులు ఇవ్వట్లేదు, మెడిసిన్స్ కి డబ్బులు ఇవ్వట్లేదు, పేషెంట్ సరైన బెడ్స్ కూడా ఇచ్చే పరిస్థితి లేదు, ఆఖరి కాంట్రాక్టర్కి డబ్బులు కూడా బిల్స్ కూడా ఇచ్చే పరిస్థితి లేదు, ఎంతో మంది అల్లాడిపోతున్నారు, ఆఖరికి ఉపాధి హామీ పథకానికి వచ్చిన పేమెంట్లు కూడా ఇవ్వట్లేదు, ఇవాళ రాష్ట్రం అంతా అప్పులు పాలు అయిపోయింది. ఇటువంటి సమయంలో నీకు నాలుగు గెస్ట్ హౌస్లు కావాలండి, అవసరమా అండి? ఆ డబ్బుతో ఏదైనా చిన్న రిజర్వేర్ కట్టవచ్చు కదా, ఏదైనా అభివృద్ధి కార్యక్రమం చేయొచ్చు కదా, హౌసింగ్ బిల్స్ ఇవ్వచ్చు కదా, ఇవన్నీ చేయకుండా ఇదేం తప్పు నిర్ణయాలండి? బుద్ధున్న వాడు ఎవరన్నా ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటాడండి? చాలా తప్పు ఇది, దీన్ని నేను మనసు పూర్తిగా అందరూ కూడా ఖండించవలసిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ జేఏసీ అధ్యక్షుడు హేమంత్ కుమార్ ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. అక్కయ్యపాలెం హైవే సాయిబాబా గుడి వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమానికి సెంచూరియన్ యూనివర్సిటీ వీసీ జిఎస్ఎన్ రాజు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రజలకు విగ్రహాల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ఇలాంటి కార్యక్రమాలు చేయడం అభినందనీయమని వీసీ రాజు కొనియాడారు. గత 10 సంవత్సరాలుగా స్థానిక ప్రజలకు పర్యావరణంపై అవగాహన కల్పిస్తూ విగ్రహాల పంపిణీ చేస్తున్నట్లు హేమంత్ కుమార్ తెలిపారు. ఈ నెల 22వ తారీఖుని వినాయక చవితి. ఈ పండగ మన ఇండియాలో హిందువులందరికీ ఒక ప్రత్యేకం. ఈ వినాయకుని పూజించకుండా ఏ కార్యక్రమం చేసినా సక్సెస్ అవుతుందనే నమ్మకం. ఈ నేపథ్యంలో మన హేమంత్ కుమార్ ఆంధ్ర యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్ గత 10 ఏళ్లుగా వీరు వినాయక చవితికి మట్టి విగ్రహాలు వినాయక బొమ్మలు తయారు చేసి ఒక పూజా విధానాన్ని ఒక పుస్తకంలో రూపొందించి అనేక మందికి అందజేయటం ఆనవాయితీ. హేమంతరావు అనేక మంచి కార్యక్రమాలు పబ్లిక్ సర్వీస్ చక్కగా చేయటం ఆయనకి బాగా అలవాటు. ఆయన ఆయన టీం అందరూ అందరూ కలిసి ఒక చక్కటి కార్యక్రమాన్ని ఈరోజు అరేంజ్ చేసి నన్ను కూడా కొన్ని వినాయక విగ్రహాలు కొంతమందికి ఇమ్మని చెప్పారు. చాలా ఆనందంగా ఉంది. ఈ నేపథ్యంలో ఆయన చేసే మంచి కార్యక్రమాలు ఇన్నాళ్ళకి శుభం కలగాలని మే గాడ్ అండ్ లార్డ్ వినాయక బ్లెస్ హిమ్ విత్ హెల్త్ అండ్ హ్యాపీనెస్. మరి కరోనా సందర్భంలో కూడా ఇంతమంది ఇక్కడికి వచ్చి ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించినందుకు నా ధన్యవాదాలు. అదేవిధంగా ఏసీటీ వారికి కూడా టీవీ వారికి కూడా ధన్యవాదాలు. ఈ చక్కటి కార్యక్రమాన్ని మీరు కవర్ చేయడానికి వచ్చారు, చాలా సంతోషం. అందరికీ మన గణేష్ ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నాను. ఐ థ్యాంక్ హేమంతరావు అండ్ హిస్ టీమ్ ఫర్ ఎ గ్రేట్ సక్సెస్ ఆఫ్ హిస్ ఆల్ ఎఫర్ట్స్. థ్యాంక్ యూ. అక్కయ్యపాలెం విశాఖపట్నం మరి సాయిబాబా గుడి వేదికగా మరి మాజీ ఉపకులపతి ఆంధ్ర యూనివర్సిటీ ప్రస్తుత ఉపకులపతిగా ఉంటున్నటువంటి సెంచురీ యూనివర్సిటీ ఉపకులపతి జిఎస్ఎన్ రాజు గారి చేతుల మీదుగా గత 10 సంవత్సరాల నుండి కూడా కాలుష్య రహిత వినాయక చవితికి శ్రీకారం చుట్టమని చెప్పి మేము ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులుగా చేస్తున్నటువంటి ఈ యొక్క మట్టి గణపతి ఉచిత విగ్రహాల పంపిణీ కార్యక్రమానికి విచ్చేసినటువంటి జిఎస్ఎన్ రాజు గారికి మొట్టమొదటిగా మా యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ప్రతి సంవత్సరం విద్యార్థులకి వెన్నుదన్నుగా ఉండి మేము చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమానికి మరి ఒక వైస్ ఛాన్సలర్ హోదాలో చూడకుండా ఒక స్నేహితుడిలాగా మేము చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమానికి ఆయన విచ్చేసి మాకు వెన్నుదన్నుగా ఉండి మేము చేసే ప్రతి మంచి కార్యక్రమానికి ఆయన జేజేలు కొడుతూ మా వెంట ఒక విద్యార్థిగానే ఆయన కొనసాగుతున్నందుకు నిజంగా మేము చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ప్రభుత్వ విద్యా సంస్థల స్థలాల్లో ఇళ్ల పట్టాలు ఇవ్వద్దంటూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేయడంపై మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు మీడియాకు ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. భావితరాలకు ఉపయోగపడే స్థలాలను ఇళ్ల పట్టాలకు కేటాయించడాన్ని తప్పుబడుతూ హైకోర్టు ఉత్తర్వులు ఇవ్వడం సంతోషంగా ఉందని ఆ సందేశంలో పేర్కొన్నారు. ఇళ్ల స్థలాల భూసేకరణ పేరుతో కొందరు వైసీపీ నాయకులు అధికారులతో కుమ్మక్కై దోపిడీకి పాల్పడుతున్నారంటూ మండిపడ్డారు. ఇలాంటి వారిపై విచారణ జరిపించి వెంటనే తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కోర్టులో మంచి తీర్పు ఇచ్చారు. ఏంటే తీర్పు అంటే మన ముఖ్యమంత్రి గారు ఒకేసారి 25 లక్షల మందికి పట్టాలు ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకుని ఇష్టం వచ్చిన ఊరన్నీ కూడా పట్టాలు ఇవ్వడం కోసం
తీసుకోవడం జరుగుతుంది. హై స్కూల్ భూములు, జూనియర్ కాలేజీ భూములు, ఎలిమెంటరీ స్కూల్ భూములు, స్కూల్ భూములు అన్ని కూడా తీసుకొని పట్టాలు ఇవ్వడానికి రెడీ అయితే తీసుకోవడం సిద్ధపడితే హైకోర్టు ముట్టుకాయ పెట్టి స్కూల్ స్థలాలు మీరు పట్టాలు అలగేస్తారని చెప్పి ఇవ్వడానికి ఎట్టి పరిస్థితులు వీల్లేదని చెప్పి ఇవాళ కలెక్టర్ గారికి చీఫ్ సెక్రటరీకి కూడా వార్నింగ్ ఇచ్చి అది ఎట్టి పరిస్థితులు ఇవ్వడానికి వీలని చెప్పి ఒక డైరెక్షన్ ఇచ్చిన సంగతి కూడా మనం చూసాం. చాలా సంతోషం. మరి కోర్టు ఈ విధంగా నిర్ణయం తీసుకొని భావి తరాల వారి కోసం స్కూల్స్ పిల్లల కోసం పెట్టిన స్కూల్స్ లో ఇటువంటి చేయడం మంచిదని చెప్పినందుకు చాలా సంతోషపడ్డాం. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఈవేళ పొలాల్లో ఎవరైతే వ్యవసాయ భూములు ఉన్నాయో వ్యవసాయ భూముల్లో రైతులను అడ్డానికి కొన్ని స్థలాలు ఉంటాయి, కాలిబాట అంటాం మేము పల్లెటూరులో కాలిబాట అని చెప్తూ ఉంటాం. అలాగే పండిన పంట తీసుకెళ్ళడానికి బళ్ళు మీద తీసుకెళ్ళడానికి బళ్ళుబాట అంటాం, బళ్ళుబాట అంటాం. అలాగే కొన్ని గడ్లు ఉంటాయి, కాలువలు ఉంటాయి. ఇవన్నీ కూడా ఈవేళ ఇళ్ల స్థలాల పట్టాల కోసం మరి ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. దీని వల్ల రైతులకు చాలా నష్టం జరుగుతుంది. ఈ విషయంలో కూడా అటువంటి నేను చెప్పినటువంటి ఈ నాలుగు వెరైటీస్ లో కూడా మీరు ఇమీడియట్ గా క్యాన్సిల్ చేయవలసిన అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంలో మేము డిమాండ్ చేస్తున్నాం. ఎస్కేఎంఎల్ బ్యానర్ పై రూపొందించిన మిస్టర్ లోన్లీ చిత్ర బృందం నగరాన్ని సందర్శించింది. నగరంలోని ఓ హోటల్లో సినిమా పోస్టర్ను ఆవిష్కరించింది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత కాండ్రేగిల ఆదినారాయణ మాట్లాడారు. ఈ సినిమా చిత్రీకరణ ఇప్పటికే పూర్తయినట్లు తెలిపారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతుందన్నారు. తప్పకుండా ఈ సినిమా ప్రేక్షకాదరణ పొందుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు హరీష్ కుమార్ ముఖి, నటీనటులు సూరజ్, లోహిత్, ఎడిటర్ సాయిరాం తదితరులు పాల్గొన్నారు. అలా సైడ్ పెట్టే మా దగ్గర రీసెంట్ గానే ఆగస్ట్ 8 ఇక్కడ లాక్డౌన్ టెస్ట్ ఓకే పని ఓపెన్ చేసాం వైజాగ్ లో. ఫస్ట్ టైం లో జైల్ కాన్సర్ట్ అండ్ స్కూటర్ కాన్సర్ట్ తో పెట్టాము, రీసెంట్ గానే పెట్టాము. మా దగ్గర అన్ని ఐటమ్స్ ఉంటాయి. రామ్నగర్ వాల్టర్ మెయిన్ రోడ్ లో స్టార్ట్ చేసాం. ఈ రోజు మిస్టర్ ఓన్లీ మూవీ వాళ్ళు ఇక్కడ పోస్టర్ లాంచ్ చేసాం, చాలా హ్యాపీగా ఉంది. అండ్ వాళ్ళ మూవీ రిలీజ్ అయ్యి అందరూ చూడాలని చెప్పి కోరుకుంటున్నాం. అండ్ మీకు కూడా మా రెస్టారెంట్ రామ్నగర్ ఉంది కాబట్టి అందరూ వచ్చి ఒకసారి విజిట్ చేసి టేస్ట్ చేసి చెప్పాలని కోరుకుంటున్నాం. లాక్డౌన్ రెస్టారెంట్ లో ఈ రోజు మిస్టర్ ఓన్లీ పోస్టర్ ని లాంచ్ చేసాము. నాకు చాలా ఆనందంగా ఉంది. యాక్చువల్ గా వైజాగ్ లో ఈ లాక్డౌన్ టైంలో లాక్డౌన్ అనే న్యూ కాన్సెప్ట్ తో వంశీ కిషోర్ గారు ఈ రెస్టారెంట్ ని ఓపెన్ చేశారు. ఇందులో ఉన్నటువంటి స్పెషాలిటీస్ చాలా ఉన్నాయి. ఈవెన్ ఫుడ్ కానివ్వండి, లేకపోతే వాళ్ళ కాస్ట్యూమ్స్ లైక్ జైలర్ గా కానీ లేకపోతే ఖైదీలుగా కానీ సర్వ్ చేస్తున్న వాళ్ళు సిస్టమ్స్ కానీ చాలా బాగున్నాయి. అండ్ కమింగ్ టు ద పాయింట్ ఆఫ్ మిస్టర్ ఓన్లీ, మీ అందరికి ఎప్పుడు తెలిసింది కొత్త కాన్సెప్ట్ తోటి ఈ హోటల్ ఎట్లాగైతే కొత్త కాన్సెప్ట్ ఉందో అలాగే కొత్త కాన్సెప్ట్ తోటి సినిమా మీ ముందుకు వస్తుంది. వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రోజు మా పోస్టర్ లాంచ్ అయింది ఎక్కడో అనుకుంటున్నారా? అదే ఈ లాక్డౌన్ హోటల్లో. లాక్డౌన్ టైంలో లాక్డౌన్ హోటల్ చాలా స్పెషాలిటీతో ఉంది. ఇక్కడ వింతేంటో తెలుసా? పోలీసులు వచ్చి సర్వ్ చేస్తారు, జైలర్స్ వచ్చి సర్వ్ చేస్తారు. చాలా డిఫరెంట్గా ఉంది. లైక్ జైల్లో ఉంటే ఎలా ఉంటుందో మనం చూడలేం కదా. ఈ హోటల్కి వస్తే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఒక స్పెషాలిటీ ఉంది. ఒక బాక్స్లో ఫుడ్ తెస్తారు. ఇందులో 3 కీస్ ఉంటాయి. ఫస్ట్ కీతో ఓపెన్ చేసి 30%, సెకండ్ కీతో ఓపెన్ చేసి 20%, థర్డ్ కీతో ఓపెన్ చేసి 10%. ఇక్కడికి వచ్చి ఒక ప్రోమో కోడ్ చెప్పండి, మిస్టర్ లోన్లీ అని ప్రోమో కోడ్ చెప్తే మీకు డైరెక్ట్గా ప్రతి ఒక్క దాంట్లో 10% వస్తుంది. ప్రతిపక్ష నేత మాజీ సీఎం చంద్రబాబుపై హోంమంత్రి మేకతోటి సుచరిత చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఘాటుగా స్పందించారు. చంద్రబాబును విమర్శించే స్థాయి మీకుందా అంటూ సుచరితను ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో సందేశాన్ని మీడియాకు విడుదల చేశారు. రాష్ట్రానికి హోమ్ మినిస్టర్ అన్న విషయం మరచి బాధ్యత లేని వ్యక్తిగా మాట్లాడడం భావ్యం కాదన్నారు. రాజకీయాల్లో పొగడ్తలు, విమర్శలు రెండూ సహజమని, ఈ రెండింటికి సంస్కారవంతంగా సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉందని హితవు పలికారు. రాష్ట్ర హోమ్ మినిస్టర్ గారైనటువంటి సుచరిత గారు, మేడం గారు, వారి గురించి రెండు విషయాలు మాట్లాడాలనుకున్నాను నేను. ఏమిటంటే మేడం గారు, మీరు రాష్ట్రానికి హోమ్ మినిస్టర్ అన్న విషయం మర్చిపోయారేమో. ఒక బాధ్యత కలవైన పోస్ట్ లో ఉన్నారు. ఆ విషయం మీరు గుర్తుంచుకొని మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఈ మాటలు చూస్తూ ఉంటే బాధ్యత లేని వ్యక్తులు మాట్లాడిన విధంగా ఉంది. ఒక హోమ్ మినిస్టర్ గా సంస్కారవంతంగా మాట్లాడవలసిన అవసరం ఉంది. రాజకీయాల్లో పొగడ్తలు ఉంటాయి, విమర్శలు ఉంటాయి. ఎన్నిటికి కూడా సంస్కారవంతంగా సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే స్థాయా మందని చెప్పి ఒకసారి ఆలోచించుకోండి.
చంద్రబాబు నాయుడు గారు ఓ సీనియర్ నాయకుడు, రాష్ట్రమే కాదు దేశం గర్వించదగ్గ వ్యక్తి. వేళ మీ పార్టీ వాళ్ళు ఒప్పుకోకపోవచ్చు. కేంద్రంలో కూడా పెద్ద పెద్ద నాయకులు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని ఎన్నో సందర్భాల్లో పొగిడిన విషయాలు కూడా గుర్తు తెచ్చుకోవాలి. విమర్శించవచ్చు, కాదా లేదు రాజకీయాల్లో, కానీ విమర్శించేది కూడా గౌరవప్రదంగా ఉండాలి. ఇష్టం వచ్చేది మాట్లాడటం. మీ తోటి మా మంత్రులు కొంత మంచి వస్తాను, గుడివాడ ఎమ్మెల్యే ఒకరు, అలాగే మన నెల్లూరు ఎమ్మెల్యే ఇటువంటి కొంతమంది ఉన్నారు. బూతులు కూడా ప్రస్తుతం మాట్లాడే పరిస్థితి. ఇటువంటి మాటలో మాట్లాడడం మంచిది కాదని చెప్పి నాకు అది బోధన. బులెటిన్ ముంచే ముందు హెడ్లైన్స్ మరోసారి. భద్రతా ప్రమాణాలు పాటించని పరిశ్రమలపై జులిపించనున్న కొరడ. 88 పరిశ్రమలకు నోటీసులు జారీ చేసిన జిల్లా అధికార యంత్రాంగం. జిల్లాలో కొనసాగుతున్న కరోనా ఉధృతి. 27,502కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య, 190కు పెరిగిన మరణాలు. ఆదిదేవుని చవితి ఉత్సవాలకు కరోనా దెబ్బ. ఇళ్లకే పరిమితం కానున్న విఘ్నేశ్వర పూజలు. కార్పొరేట్కు ధీటుగా దుంపల బడులు. పాఠశాలల్లో జోరుగా సాగుతున్న నాడు నేడు ఆధునీకరణ పనులు. జోరుగా విశాఖలో రాజధాని పనులు. న్యాయపరమైన అడ్డంకుల నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గాలపై ప్రభుత్వ దృష్టి. ఎస్సిటీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.